ప్రిన్సిపాల్ గారు, అలాగే లెక్చరర్లు వీళ్ళందరూ కూడా నా నమస్కారం. అట్లాగే ఫ్రెండ్స్, స్టూడెంట్స్ మీ అందరికి కూడా మా దీవెనలు. నా పేరు నేలవన వెంకటేశ్వర్లు. నేను వేటూ న్యూస్ అనేటువంటి డిజిటల్ న్యూస్ యాప్కి ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ జర్నలిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మాస్టర్ చెప్తున్నట్టుగా తక్షణమే అనుక్షణం వార్తా స్రవంతిని వినోదంతో కూడినటువంటి వివరాలను అందించేది ఈరోజు వేటూ న్యూస్ ఇండియాలో నెంబర్ వన్ న్యూస్ యాప్గా ముందుకు వెళ్తుంది. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అప్డేట్గా ఈరోజు ఉన్నటువంటి వార్తలను మన విద్యార్థులతో ఇప్పుడు మనం చదివించే ప్రయత్నం చేద్దాం. నాణ్యమైన భోజనం అందించాలి జేడి. వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ జేడి వి జయప్రకాష్ సూచించారు. నూజివీడు సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల హాస్టల్ను గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో అందుతున్న భోజన సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమయానికి నాణ్యతతో కూడిన భోజనం అందించడంలో సిబ్బంది అలక్ష్యం వహించొద్దని సూచించారు. 70 గ్రామాల్లో భూముల రిసర్వే జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ డివిజన్లో 59, విజయవాడ డివిజన్లో 14 గ్రామాల్లో మొత్తంగా 70 గ్రామాల్లో భూముల రిసర్వే జరుగుతుందని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సమక్షంలో ఉన్నతాధికారులకు వెల్లడించారు. గురువారం ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జి సాయిప్రసాద్ నిర్వహించిన వీడియో కన్వెన్షన్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 30 లోపు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సర్వే వాళ్ళు ఏర్పాటు పూర్తవుతుందని. కృష్ణా ఐఐటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐఐటీల కాలేజీలోని 22-23 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందాలనుకున్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని గుడివాడ ప్రభుత్వం ఐఐటీ కళాశాల ప్రిన్సిపాల్ హరిధర్మేంద్ర తెలిపారు. ఎస్సీసీ పాస్ అయిన విద్యార్థులు సెప్టెంబర్ 19 లోపల దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని ఈ నెల 22-23 తేదీల్లో కౌన్సిలింగ్కు హాజరు కావాలన్నారు. ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళలకు కీలక పదవి. ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన మహిళ కర్రీ సంధ్యారెడ్డి సత్తా చాటారు. సిడ్నీ నగరంలోని స్ట్రాత్ర్ ఫీల్డ్ మున్సిపాలిటీకి డిప్యూటీ మేనేజర్గా ఎన్నికయ్యారు. 2011 జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. తాజాగా సంధ్యారెడ్డిని డిప్యూటీ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంధ్యారెడ్డి హెచ్వైడి సెంట్రల్ యూనివర్సిటీలో లా పట్టా అందుకున్నారు. 1991 నుంచి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. మన ఊరి వార్తలు మన వెయిటింగ్ లిస్ట్ లో.